चंद्रबाबु नायडु गारु तेलुगुदेशं पार्टी बीसीलनी मूडुन्नर दशाब्दालुगा उपयोगिंचुकुन्नारे तप्प वारिकि चेसिंदेमी लेदु। मनंदरि प्रभुत्वंगा ना मादिरिगा पेद सामाजिक वर्गालनु గుండెల్లో పెట్టుకొని ప్రేమించింది కూడా వాళ్ళు ఎప్పుడు చేయలేదు। వారి ఆస్తిని వారి బాధను ఆకాంక్షలను అర్థం చేసుకున్నది కానీ కూడా వాళ్ళు ఎప్పుడు చేయలేదు। వారు నేటి తరాన్నే కాదు రేపటి తరంలో కూడా బాగుపడాలి అని చెప్పి వాళ్ళ గురించి ఆలోచన చేసిన పరిస్థితులు ఎప్పుడు గతంలో కూడా జరగలేదు। వారు ఇలాగే పేదరికంలో మిగిలిపోవాలి అని చెప్పి ఆలోచన వాళ్ళు చేస్తే వీళ్ళని శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి ఎలా తేవాలి అని ఆలోచనలు మీ బిడ్డ ప్రభుత్వం చేస్తా ఉంది అని ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను। చంద్రబాబుకు ఆయన పెత్తందారి పార్టీకి దానిని సమర్థించే పెత్తందారులకు ఏనాడు కూడా ఇలాంటి మంచి బుద్ధి ఏనాడు కూడా లేదు। వారికి ముందు ముందు రోజుల్లో కూడా ఎప్పుడూ కూడా ఉండబోదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా అందరికీ కూడా చెప్పండి, ఈ రోజు ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా ప్రజాప్రతినిధులే। దాదాపుగా ఈ ప్రాంగణంలో ప్రజాప్రతినిధులుగా దాదాపుగా 80,000 మంది పరిచరకు ఇక్కడ ఉన్నారు। మీరు వెళ్ళాలి, ప్రతి గ్రామాల్లోనూ మీరు వెళ్ళండి, ప్రతి గ్రామానికి వెళ్ళండి, మీ మీ గ్రామాలలో మీరు చెప్పండి, ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి జిల్లాలోనూ చెప్పండి। 2024లో కూడా ఇంతకు మించిన గెలుపు ఖాయమని చెప్పి ఖచ్చితంగా చెప్పండి। ఆ ఎన్నికల్లో కూడా మనమంతా మారీచులతోనూ పెత్తందారులతోనూ యుద్ధం చేయక తప్పదు అని చెప్పి కూడా గట్టిగా చెప్పండి। 2024 అవే చంద్రబాబుకు చివరి ఎన్నికలని కూడా గట్టిగా చెప్పండి। పేదవారి ఇంటింటికి మనిషి 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 మనిషికి పథకాలు అందితే, మన ప్రభుత్వంలో పథకాలు అందితే ప్రతి పేదవాడికి ప్రతి ఇంటికి ప్రతి మనిషి మనిషికి పథకాలు మన ప్రభుత్వంలో అందితే రాష్ట్రం శ్రీలంక అవుతుందని మాట్లాడుతూ ఉన్న ఈ పేదల శత్రువులు అని చెప్పి ప్రతి ఇంటికి చెప్పండి। వీళ్ళంతా కూడా రైతులకు శత్రువులు, అవ్వ తాతలకు శత్రువులు, అక్క చెల్లెమ్మలకు శత్రువులు, చదువుకుంటున్న పేద పిల్లలకు శత్రువులు, వీళ్ళందరూ కూడా పేదలకు శత్రువులు అని ఇలాంటి మారీచులతో మనమంతా కూడా యుద్ధం చేయక తప్పదు అని గట్టిగా చెప్పండి। రాష్ట్ర బడ్జెట్ను నా బీసీలకు, నా ఎస్సీలకు, నా ఎస్టీలకు, నా మైనారిటీ నిరుపేద వర్గాలకు ఇస్తా ఉన్న బడ్జెట్ను వారికి అందనివ్వకుండా 40 ఏళ్లుగా అడ్డంగా తిని బొజ్జలు బాగా పెంచి దుష్ట చతుష్టయంతో మనం యుద్ధం చేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా చెప్పండి। తమ పేరు చెప్తే, చంద్రబాబు పేరు చెప్తే, తన పేరు చెప్తే ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా పేదలకు గుర్తుకు రాని ఆ చంద్రబాబును ఆయన ఎల్లో మీడియాతోనూ ఆయన దత్తపుత్రుడితోనూ 3.5 సంవత్సరాలలో ఇన్ని విప్లవాత్మక సంక్షేమ పథకాలు, ఇంత డీబీటీ ఇచ్చిన మనం యుద్ధం చేస్తున్నాము అని చెప్పి కూడా ప్రతి ఇంట్లోనూ చెప్పండి। ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, యుద్ధం జరగబోతా ఉంది, మరో 18 నెలల్లో యుద్ధం జరగబోతా ఉంది,
ఈ యుద్ధం మంచికి చెడుకు మధ్య యుద్ధం జరగబోతా ఉందని చెప్పండి. ఈ యుద్ధం నిజాయితీకి వెన్నుపోటుకు మధ్య యుద్ధం జరగబోతా ఉందని చెప్పండి. ఈ యుద్ధం మాట మీద నిలబడే నాయకత్వానికి ప్రజలకు వెన్నుపోటు పొడిచే మనస్తత్వానికి మధ్య యుద్ధం జరగబోతా ఉందని చెప్పండి. నిన్న చూశారు బీసీ మీటింగ్ లో అందరూ బయట వచ్చేసారు. ఈయన వచ్చి ఖాళీ కుర్చీలను అడ్రస్ చేశాడు. జగన్ రెడ్డి నీకు మనుషులట్ రారు కానీ నీకు ధైర్యం ఉంటారా పొన్నూరికి నేను ఇక్కడ ఉండి మాట్లాడదాం రమ్మన్నా వద్దా రమ్మన్నా వద్దా వద్దా రాణి చూద్దాం ఏం చెప్తాడు చూద్దాం. తమ్ముళ్ళు ఆ రోజు ముద్దులు పెట్టాడు ఇప్పుడు పిడి గుద్దులు గుత్తున్నాడు అవునా కాదా? ఈరోజు రాష్ట్రం ఒక సంక్షోభంలో ఉంది. సమిక్షేమం కాదు, ఇచ్చేది ఘోరంతా దోచేది దోచేది కొండంతా. నేను అడుగుతున్నా అన్నా క్యాంటీన్ ఏం తప్పు చేసింది ఆ జగన్ రెడ్డి? ఏం తమ్ముడు ఏమన్నా తప్పు చేసింది అన్నా క్యాంటీన్? తమిళనాడులో స్టాలిన్ ఉన్నాడు, అమ్మా క్యాంటీన్ ఉంది, వాళ్ళ కార్యకర్తలు గొడవ చేశారు, వాళ్ళని సస్పెండ్ చేసి అమ్మా క్యాంటీన్ ని నిరంతరం కొనసాగిస్తున్నాడు. అది స్టాలిన్ సభ్యత. జగన్ రెడ్డి మాత్రం జలగరెడ్డి మాత్రం ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన పెట్టకపోతే పోయాడు కానీ మనం అన్నం పెడతానంటే మీరు పెట్టడానికి వీల్లేదని మన మీద దాడి చేసే పరిస్థితికి వస్తున్నాడు. కడాన నిన్న మీ బీసీ మీటింగ్ కు వస్తే మీరు తిండి పెట్టలేకపోతే మా అన్నా క్యాంటీన్ తిండి పెట్టింది తమ్ముళ్ళు. అది అన్నా క్యాంటీన్ విశిష్టత. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, సమిక్షేమ కార్యక్రమాలు అన్ని ఆగిపోయినాయా లేదా? ఈరోజు బీసీలు అనుకుంటున్నారు ఇదేమి కర్మ మా బీసీలు కని. నేనే పెట్టా జై హో బీసీ. నీకు ఆలోచన కూడా లేకపోతే కొత్త పేరు పెట్టుకో, నా పేరు కాపీ కొడతావేంటి నువ్వు? అడిగితే నేను రాయిస్తాను కదా ఒక పేరు నీకు కూడా కావాలంటే. అంటే ఎలాంటి వ్యక్తి అంటే అది కాపీ కొట్టి గొప్ప నాయకుడిగా మాట్లాడుతున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, బీసీలకు అన్యాయం జరిగింది సంవత్సరమే, ఇంకా మళ్ళా మన ప్రభుత్వం వస్తానే 140 కులాలకి వడ్డీతో సహా అన్ని కార్యక్రమాలు చేసే బాధ్యత తెలుగుదేశంది. మీ రుణం తీర్చుకుంటాం, ధైర్యంగా ఉండండి, ముందుకెళ్లమని కోరుతున్నా. తమ్ముళ్ళు ఒక బీసీలే కాదు, ఈరోజు సమిక్షేమ కార్యక్రమాలు ఏమైనా అమలవుతున్నాయా? చంద్రన్న బీమా వస్తా ఉందా? అప్పుడు 5 లక్షలు ఇచ్చామా లేదా? సహజ మరణానికి 2 లక్షలు ఇచ్చామా లేదా? మట్టి ఖర్చులకు 30,000 ఇచ్చామా లేదా? ఇప్పుడు వస్తా ఉందా? మీకు కోపం రాదు, మీరు అడగరు. ఎమ్మెల్యేలు గడప గడపకు వస్తా నిలదీయండి, గట్టిగా అడగండి. ఇదో ఒక పక్క అయింది, ఇంకో పక్క చూడండి. ఈరోజు మీ అందరికీ సంక్రాంతి కానుక వస్తా ఉందా? వస్తా ఉందని అడుగుతున్నా. విదేశ విద్య వస్తా ఉందని అడుగుతున్నా. తమ్ముళ్ళు మా నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ, తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయి? తమ్ముళ్ళు వచ్చాయా? ఆ ఇచ్చాడయ్యా, ఇచ్చానని చెప్తున్నాడు. నిన్ననే చెప్పాను ఢిల్లీలో, మా యువత సమర్థులు 25 ఏళ్లకు మనపు నేను ప్రారంభించిన ఐటీ ద్వారా ఈరోజు ప్రపంచమంతా వెళ్ళారు, దేశమంతా వెళ్ళారు. భారతదేశానికి ఒక గొప్ప సంపద, ఒక పక్క యువత, ఇంకో పక్క డిజిటల్ స్ట్రెంగ్త్. ఈ రెండు ఉపయోగించుకుంటే రాబోయే 25 సంవత్సరాల్లో ప్రపంచాన్ని శాసించే శక్తి ఒక్క భారతదేశానికే ఉంటుందని
నిన్న మీటింగ్ లో G20 లో చెప్పాను. తమ్ముళ్ళు మీ ఊర్లో కూడా చాలా మంది హైదరాబాద్ లో ఉంటారు. కనీసం ఒక 15% ఉద్యోగాలు బయట వెళ్ళిపోయారు. వాళ్ళందరూ తెలుగుదేశం ఓట్లే. చదువుకున్న వాళ్ళందరూ తెలుగుదేశానికి ఓటేస్తారు. నేను అడుగుతున్నా ఈ రోజు మిమ్మల్ని, వాళ్ళందరూ కూడా బయట పోయి డబ్బులు సంపాదిస్తూ ఉంటే ఇక్కడ 5-3 ఏళ్లలో ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా? వచ్చిందా? పరిశ్రమల తరిమేశాడా లేదా ఈ ముఖ్యమంత్రి? నిన్ననే ఇక్కడే ఎంపీ జయదేవ్ అమర్ రాజా బ్యాటరీ కడాన్ ఎక్కడ పెట్టాడు తమ్ముళ్ళు? తీసుకుపోయి ఎక్కడ పెట్టాడు? బుద్ధుందా ముఖ్యమంత్రి నీకు? అంటే మళ్ళా ఇంకో కేసు పెడతాడు ఆయన పైన. అమూల్ బేబీ నా పైన కూడా కేసులు పెడుతున్నాడు. అమూల్ బేబీ పెట్టు బేబీ, ఎన్ని పెడతావు చూస్తాను నేను కూడా.